రవి రహీం ఏ నాయకత్వం జైపాలన్న విజయన్న కొద్దిగా ముందుకు రండి అమ్మ ఒక్కసారి ఒక్కసారి అమ్మ ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలు యావత్తు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలో చిన్ని ప్రాంతాల్లో చాలా గొప్పగా జరుపుకుంటున్నారు. వారు చనిపోయి చాలా కాలం అయినప్పటికీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మీద ప్రజలలో ఎందుకు ఎంత ప్రేమ ఉంది అంటే, వారు నటుడుగా ఉన్నప్పుడు వారు ఏ పాత్ర వేసినా అద్భుతంగా కృష్ణుడు అంటే ఇలానే ఉంటాడు, రాముడు అంటే ఇలానే ఉంటాడు, దేవుడు అంటే ఇలానే ఉంటాడు అనే విధంగా అద్భుతంగా పాత్ర ఉండేది. అదే రకంగా వారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పరిపాలన అంటే ఎలా ఉంటది, ఉండాలి అనే విధంగా ఇచ్చారు. కాబట్టి వారు భౌతికంగా ఇప్పుడు మన మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో, ప్రత్యేకంగా తెలుగు మాట్లాడే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా దేవుళ్ళ నిలిచిపోయారు. అటువంటి మహానుభావుడు శతజయంతి ఉత్సవాలను జరుపుకోవడంలో పాలు పంచుకుంటున్న నాకు, నా తోడ్పాటు ఉన్న మిత్రులందరికీ అదృష్టంగా భావిస్తూ, వారు పైలోకంలో ఈ రోజు జరుగుతున్న ఈ పరిస్థితులు, భూమిలోకంలో జరుగుతున్న అరాచకాలు చూసి డెఫినెట్ గా వారు పైలోకంలో ఉండి బాధపడుతుంటారు. అయ్యో మా టైంలో పరిపాలన ఎలా ఉంటే,
ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది డిఫరెంట్ గా బాధపడుతుంటారు తప్పకుండా వారికి మరొకసారి మనస్ఫూర్తిగా మేమందరం భౌతికంగా లేకపోయినా వారిని స్మరించుకుంటున్నాం థాంక్యూ